वेलकम टू बिग मॉर्निंग ना पेर श्रीनिवास बिग मॉर्निंग प्रधानंगा तेलंगाणलो एन्निकल वेळ पोलीस उन्नताधिकारुलु कलेक्टर्ल पैन ईसी वेटु वेसिंदी एवरिपैनैते प्रतिपक्ष पार्टीलु इतर फिर्यादुलु वच्चायो आ फिर्यादुलकु अनुगुणंगा ईसी चर्यलु तीसुकुंदी देशव्याप्तंगा 25 मंदि उन्नताधिकारुलपै वेटु वेस्ते अंदुलो 13 कु पैगा एस्पीलु ఐపీఎస్లు తెలంగాణ వారే కావడం విశేషం ప్రధానంగా 10 జిల్లాల ఎస్పీలు నాలుగు జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు అలాగే ముగ్గురు కమిషనర్లను కూడా ఈసీ బదిలీ వేటు వేసింది వీరి స్థానంలో ఈ రోజు సాయంత్రానికి కొత్త వారిని నియమించే అవకాశం ఉంది మరికొంత పందిపైన కూడా వేటుబడే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు గత కొన్ని రోజుల నుంచి ప్రతిపక్ష పార్టీలు ప్రధానంగా కాంగ్రెస్ గాని బీజేపీ గాని పోలీస్ అధికారుల తీరుపైన కలెక్టర్ల తీరుపైన చాలా పెద్ద స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి పెద్ద వీరే డ్యూటీలో ఉంటే ఇబ్బందికరమైన వాతావరణం తలెత్తుంది వాళ్ళు బీఆర్ఎస్ కనుకూలంగా వ్యవహరించే ఛాన్స్ ఉంది ఇప్పటికే మంత్రులు ఎమ్మెల్యే చెప్పినట్టుగా పోలీస్ అధికారులు వింటున్నారు వాళ్ళ అనుగుణంగానే బదిలీలు కూడా అవుతున్న పరిస్థితి ఉంది సిఐలు ఎస్ఐలు అందరినీ కూడా ఎమ్మెల్యేలు మేనేజ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది వాళ్ళే డ్యూటీలో ఉంటే ఎన్నికలు సక్రమంగా జరిగే అవకాశం లేదంటూ అన్ని రకాలుగా విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 2 రోజుల క్రితం గాంధీ భవన్లో చాలా స్పష్టంగా ఈ వ్యాఖ్యలు చేశారు కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు వారిపైన కఠినమైన చర్యలు మేము భవిష్యత్తులో అధికారంలోకి వచ్చినాక తీసుకుంటాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే ప్రసక్తే లేదంటూ ఆయన హెచ్చరికలు జారీ చేశారు అలాగే బీజేపీకి సంబంధించి కూడా చాలా స్పష్టమైన విమర్శలు వచ్చాయి బండి సంజయ్ నిన్న కూడా కొంతమంది అధికారుల తీరుపైన ప్రధానంగా పోలీసు అధికారుల తీరుపైన విమర్శలు గుప్పించారు ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీకి అన్ని రకాలుగా సహకరించేందుకు ప్రయత్నిస్తున్నారు కాబట్టి వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేయడం ఈ నేపథ్యంలోనే ఈసీ రియాక్ట్ అయింది ఇటీవల ఈసీ హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడే పోలీసు ఉన్నతాధికారులకు చాలా స్పష్టమైనగా ఆయన ఈసీ స్పష్టమైన కామెంట్ చేసింది మీరెవరు కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడద్దు ఒకరికి పక్షపాతంగా వ్యవహరించవద్దు ఇప్పటికే చాలా ఫిర్యాదులు వచ్చాయి మళ్ళీ ఫిర్యాదులు వస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని చాలా స్పష్టంగా ఈసీ ఇక్కడ మాట్లాడిపోయిన తర్వాత వచ్చిన ఫిర్యాదులకు అనుగుణంగానే ఇప్పుడు చర్యలు తీసుకున్నట్టుగా కనిపిస్తుంది హైదరాబాద్ సిపి సివి ఆనంద్ అలాగే వరంగల్ సిపి రంగనాథ్ పైన కూడా వేటు పడిన పరిస్థితి ఉంది నిజామాబాద్ సిపి సత్యనారాయణ పైన కూడా బదిలీ వేటు పడింది మొత్తంగా అయితే మరికొంతమంది పైన కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటాయనే ప్రచారం అయితే జోరుగా జరుగుతోంది ఎందుకు ఇంతమంది దేశవ్యాప్తంగా 25 మంది ఉన్నతాధికారులను బదిలీ చేస్తే తెలంగాణకు సంబంధించిన వాళ్ళే అందులో ఎక్కువ మంది ఉండడం మాత్రం విశేషం తెలంగాణ చాలా చిన్న రాష్ట్రం అయినా కూడా ఇంతమంది ఉన్నతాధికారుల మీద ఈ స్థాయిలో వేటు పడిన తీరు కొంత ప్రభుత్వానికి కొంచెం ఇరుకాటంలో పడేసినట్టుగా బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత ఇరుకాటంలో పడినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది ఈ అధికారులపైన ఎవరికి కంప్లైంట్లు ఎందుకు చేశారు ఈ స్థాయిలో ఎందుకు అధికారులపైన ఈ స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకు కొంతమంది అధికారులు బీఆర్ఎస్ పార్టీకి ప్రధానంగా ఎమ్మెల్యేలకు మంత్రులకు అంతగా లొంగి ఉండాల్సిన అవసరం ఏంటి అనే విమర్శలు కూడా వస్తున్న పరిస్థితి ఉంది మొత్తంగా ఈ ఉన్నతాధికారుల బదిలీ ఎన్నికలు ఎంతవరకు పారదర్శకంగా జరిగే అవకాశం ఉంది ప్రతిపక్షాల అనుమానాలు ఈ బదిలీల నేపథ్యంలో నిజమైన అని భావించాల్సి ఉంటుందా ఇప్పటికైనా ఉన్న అధికారుల పూర్తి స్థాయిలో నిజాయితీగా వ్యవహరించే అవకాశం ఉందా ప్రతిపక్షాలు ఏమంటున్నాయి అధికార పక్షం దీనిపైన ఏమంటుంది వీటిపైన ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్ మనకు ప్రస్తుతం లైవ్లో అందుబాటులో ఉన్నారు చరణ్ గారు నమస్కారం నమస్కారం యా చరణ్ గారు ఏంటి ఏం జరుగుతుంది మొత్తానికి రేవంత్ రెడ్డి అలాగే ఇతర ప్రతిపక్ష పార్టీలు గత కొన్ని రోజుల నుంచి చేస్తున్న కామెంట్స్ను నిజం చేస్తూ ఈసీ చాలామంది అధికారులను బదిలీ చేసింది పరిస్థితి 10 జిల్లాల ఎస్పీలు బదిలయ్యారు 3 కమిషనర్లు బదిలీ అయిన పరిస్థితి 4 కలెక్టర్లు కూడా బదిలీ అయ్యారు మరికొందరిపైన వేటు పడే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్న పరిస్థితి ఏంటి ఇంత స్థాయిలో ఎందుకు ఈ బదిలీలు జరిగాయనుకుంటున్నారు నిజంగా ఇంతమంది బీఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహారం చేశారని అనుకోవచ్చా సివి ఆనంద్ చాలా నిజాయితీపరుడనే ప్రచారం ఉంది ఆయన్ని కూడా ట్రాన్స్ఫర్ చేశారు రంగనాథ్ కూడా చాలా గట్టిగా పనిచేస్తారు ముక్కుసూటిగా వ్యవహరిస్తారు అనే ఇది కూడా ఉంది ఆయన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి ఉంది అంటే ఇప్పుడు ఇంకా చాలా మందిని మార్చాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రంలో పెద్ద స్థాయి వాళ్ళని మార్చారు ఇంకా కింది స్థాయిలో చాలా మంది ఉన్నారు వారిని కూడా మార్చాల్సిన అవసరం ఉంది వారందరూ మార్చాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇంకా వారిని కూడా మార్చలేదు ఎందుకంటే జిహెచ్ఎంసీలో 150 డివిజన్లు ఉంటే 75 మంది కమ్యూనిటీ ఆర్గనైజర్ ఉంటారు వారందరినీ ప్రతిసారి టిఆర్ఎస్ పార్టీ మేనేజ్ చేస్తూ పెద్ద ఎత్తున ఓట్లు వేపించుకుంటా ఉంది వారితో వారిని కూడా మార్చాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఈసీ కంప్లైంట్ చేసింది కానీ ఇప్పటివరకు వారి మీద చర్యలు తీసుకోలేదు ఓన్లీ కంట్రిబ్యూటరీ చర్యగా మాత్రమే ఏదో 3 కమిషనర్లను 10 మంది ఎస్పీలను మార్చడం జరిపింది తప్ప
ఇంకా మిగతా వాళ్ళని చాలా మందిని మార్చాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రంలో. అదే కాకుండా పోయినసారి ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతా ఉంటే అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఐజీ గారే మార్చడం జరిగింది, అదేవిధంగా సిఎస్ గారిని కూడా మార్చడం జరిగింది, డీజీపీ గారు ఏదో నామ మాత్రంగా ఉండడం జరిగింది పోయినసారి అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఐజీ గారిని, అదేవిధంగా జేహెచ్ఎంస్ లో ఉన్నటువంటి కమ్యూనిటీ ఆర్గనైజర్ అని, అదేవిధంగా ఇంకా చాలా మంది ఎవరైతే ఓటర్లు ప్రభావితం చేస్తూ ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా చేపిస్తారో వారిని కూడా మార్చినప్పుడు మాత్రమే ఈసీ అంటే గౌరవప్రదమైన పాత్ర పోషించినట్టుగా మేము భావిస్తాం. రైట్ జగన్ గారు, గతంలో డీజీపీని కూడా మార్చిన చరిత్ర ఉంది, మనం చూసాము. వైఎస్ రాజశేఖర డ్యాంలో అనుకుంటా మహంతిని తీసుకొచ్చి పెట్టారు, అంతకుముందున్న డీజీపీని తీసేస్తే మహంతి చాలా చాలా ఇంపాక్ట్ చూపించారు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతమైన తనిఖీలు చాలా పెద్ద ఇది ఉండే. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఏమైనా డిమాండ్ చేస్తుందా, ఈసీ కానీ లేకపోతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కానీ వీళ్ళని కూడా మార్చాలని ఏమైనా డిమాండ్ చేసే అవకాశం ఉందా? సార్, డీజీపీ గారిని మార్చాలా, ఇంటెలిజెన్స్ ఐజీ గారిని మార్చాలా, అదేవిధంగా సిఎస్ గారిని మార్చి, అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కమ్యూనిటీ ఆర్గనైజర్స్ అంటే రెండు డివిజన్లకు ఒక కమ్యూనిటీ ఆర్గనైజర్ సిఓలు ఉంటారు, వాళ్ళు పెద్ద ఎత్తున మహిళా సంఘాలను అదేవిధంగా గ్యాసులు ఇస్తూ వారితో మహిళలతోటి అదేవిధంగా పేద ప్రజలతోటి సంబంధాలు ఉన్న వ్యక్తుల్ని టీఆర్ఎస్ పార్టీ ప్రతిసారి ఎలక్షన్ లో వాడుకోవడం జరుగుతూ ఉంది. గతంలో గత 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ వారిని మార్చాలని చెప్తే ప్రతిసారి టీఆర్ఎస్ పార్టీ మారుస్తా అని చెప్తూ ఇప్పుడు మార్చలేదు. వారిని కూడా మార్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో పారదర్శకమైనటువంటి ఎలక్షన్ జరుగుతాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించింది. దానిలో భాగంగా ఇంకా చాలా మందిని మార్చాలి, ఇంకా కలెక్టర్లందరినీ మార్చాల్సిన అవసరం ఉంది, ఎస్పీలందరినీ మార్చాల్సిన అవసరం ఉంది, అదేవిధంగా ఆర్డీఓ స్థాయి అధికారులు కూడా చాలా మందిని మార్చినప్పుడు మాత్రమే టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించకుండా అన్ని పార్టీల మేలు కోసం పనిచేసే అవకాశం ఉంది. ఓటు అంటే ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరగాలంటే ఖచ్చితంగా ఈ అందరు అధికారులను మార్చినప్పుడు మాత్రమే అంటే పారదర్శకమైన ఎలక్షన్ జరిగితే లేని పక్షంలో టీఆర్ఎస్ పార్టీ కొమ్ము కాసే అవకాశం ఉంది. అదే కాకుండా టీఆర్ఎస్ పార్టీకి మేలు కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని చెప్పి ప్రయత్నం జరుగుతుంది, అందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తుంది అనేది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, ఇంకా తెలంగాణ రాష్ట్రంలో చాలా మందిని మార్చాల్సిన అవసరం ఉంది, వారందరినీ మార్చినప్పుడు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో పారదర్శకమైనటువంటి ఎలక్షన్ జరుగుతాయని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీగా భావిస్తాం. చరణ్ గారు, ఎవరు వచ్చినా మళ్ళీ తెలంగాణకు సంబంధించిన క్యాడర్ వాళ్ళే ఉంటారు, అలాగే కింద స్థాయి ఆఫీసర్స్ వాళ్ళే ఉంటారు, కొద్దిగా మార్పులు చేర్పులు ఉంటాయి, అంత మాత్రాన మొత్తం ఏదో జరిగిపోతుందని ఎట్లా భావించవచ్చు? రెండోది, కొత్త ఆఫీసర్లు వస్తే ఎన్నికల టైంలో కీలకమైన శాంతిబద్ధతలు, రకరకాల ఇష్యూస్ ఉంటాయి, ఆ నియోజకవర్గం మీద పూర్తి స్థాయిలో వాళ్ళకు కమాండ్ ఉంటుంది, రకరకాల ఇష్యూస్ ఉంటాయి, అవి ఎట్లా ఇబ్బంది కాదా? రేపు ఇంత ముక్కుమ్మడిగా మార్చడం కూడా కరెక్ట్ కాదేమో కదా సార్? గతంలో చాలా డీజీపీలు మార్చినప్పుడే ఇబ్బంది కానప్పుడు కింది స్థాయి వాళ్ళు మారిస్తే ఎందుకు ఇబ్బంది లేదు సార్? తెలంగాణ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉన్నది, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఆ టీఆర్ఎస్ పార్టీకి అధికారులంతా కూడా వారి కన్సల్లో నడుస్తూ ఉన్నారు, మరి ఈ సందర్భంగా మార్చకపోతే ఇబ్బంది లేదనే అవకాశం ఉంది. కాబట్టి అందరూ మార్చాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే పారదర్శకమైన ఎలక్షన్ జరగాలంటే ఖచ్చితంగా అధికారులను మార్చడం మాత్రమే అంటే ఫ్రీ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరిని మార్చడంతో ఇబ్బందులు ఏం కావు, ఎందుకంటే గతంలో కూడా చాలా రాష్ట్రాల్లో మార్చినట్టు సందర్భం, తెలంగాణ రాష్ట్రంలో కూడా కింది స్థాయి వరకు మార్చినప్పుడు మాత్రమే పారదర్శకమైన ఎలక్షన్ జరుగుతాయి. మార్చని క్రమంలో వారంతా కూడా టీఆర్ఎస్ పార్టీ కొమ్ము కాసే అవకాశం ఉంది. కాబట్టి వారందరిని మార్చాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ ఈసీ కంప్లైంట్ చేయడం జరిగింది. పోయినసారి ఎలక్షన్లో కూడా కంప్లైంట్ చేసినా ఏదో కంటిన్యూటీ చర్య కొంతమందిని మార్చడం జరిగింది. ఈసారి కొంత ఫస్ట్ ప్రారంభంలో 13 మందిని మార్చినట్టే కొంత మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అందరినీ మార్చారని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీగా భావిస్తాం. రైట్, అంటే కొంత నాకు తెలిసి వేరే రాష్ట్రాలకు సంబంధించిన ఐఏఎస్లు ఐపీఎస్లు స్పెషల్ ఆఫీసర్లుగా ఏర్పాటు చేస్తే కొంత ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది, తప్ప కింద స్థాయి వాళ్ళని మార్చడం వల్ల అంత ఉపయోగం ఉండకపోవచ్చేమో, చూద్దాం ఏం జరుగుతుంది. మీరు కమ్యూనిటీ ఆర్గనైజ్ చెక్ చేయండి జిహెచ్ఎంసీలో, వాళ్ళు ఎంత ఇంప్లిమెంట్ చేస్తారంటే ప్రతి ఎలక్షన్ కి టీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రతి కమ్యూనిటీ ఆర్గనైజర్ కి 10 లక్షల రూపాయలు టీఆర్ఎస్ పార్టీ బహుమతిగా ఇస్తా ఉంది. గత 2 జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో 2 టైమ్స్ ఇవ్వడం జరిగింది, అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ సంబంధించి 2 ఎలక్షన్లో కూడా వారికి 10 లక్షల రూపాయలు బహుమతి ఇచ్చారంటే ఏ విధంగా వారు సహకరిస్తుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున వారికి పేద ప్రజలకి మంచి సంబంధాలు ఉంటాయి, వారు చెప్పినట్టు పేద ప్రజలు వింటారు కాబట్టి వారిని అక్కడనే ఉంచి ఓట్లు వేయించుకోవాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ భావిస్తా ఉంది. వారందరినీ మార్చాలని చెప్పేసి చాలా సందర్భాల్లో కంప్లైంట్ చేసిన ఇప్పటివరకు మాత్రం కమ్యూనిటీ ఆర్గనైజర్స్ ఎవ్వరిని కూడా మార్చలేదు తెలంగాణ రాష్ట్రంలో. రైట్, చూద్దాం. రైట్, దుగ్గుంట నరేష్ గారు టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. నరేష్ గారు, ఏంటి ఇది బీఆర్ఎస్ పార్టీకి ప్రధానంగా ప్రభుత్వానికి కేసీఆర్ గారికి ఇది అవమానం కాదా? ఇంతమంది ఆఫీసర్లను ఒకేసారి ఈసీ బదిలీ చేయడం అంటే ఇది మొత్తం వ్యవస్థ కూడా ఒక రకంగా ఇబ్బందే కదా?
శ్రీనివాస్ గారు, ఇది అవమానం కాదు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎంత పటిష్టంగా ఉంది, బీఆర్ఎస్ పార్టీని చూసి ఏ రకంగా భయపడిపోతున్నాయి జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు ఏ రకంగా భయాందోళనతోనే అని చెప్పి స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ కొంతమంది నాయకులు వీరి మీద ఆరోపణలు చేసారు అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. పసరైన ఆరోపణలు, ఆ నిరాధారమైన ఆరోపణలు చేసిన వంటి ఈ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఇంతకుముందు చరణ్ గారు అన్నారు సిఓల కంటే మేము ఎలక్షన్ అయిపోయిన 10-10 లక్షల రూపాయలు ఇచ్చినట్టుగా. మన నిజంగా శ్రీనివాస్ గారు ఒకటి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. 10-10 లక్షలు ఇచ్చినట్లయితే జీహెచ్ఎంసీ ఎలక్షన్లో మన బీజేపీ అన్ని స్థానాలు ఏ రకంగా గెలిచింది? మరి నిజంగా అనుకూలంగా ఉన్నట్లయితే బీఆర్ఎస్ పార్టీకి అన్ని రకాలుగా అన్ని వర్గాల నుంచి కింది స్థాయి నుంచి ఓట్లు ఓటింగ్ చేసే పరిస్థితి ఉంటే మన ఆ రకంగా ఎందుకు జీహెచ్ఎంసీలో కొన్ని ఎక్కువ స్థానాలు బీజేపీ ఎట్లా గెలుచుకుంది, హుజురాబాద్లో ఏ రకంగా గెలిచింది, దుబ్బాకలు ఏ రకంగా గెలిచింది? అంతెందుకండి, గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఎంపీకి రాజీనామా చేసి ఎన్ని లక్షల మేరతో గెలిచారు. 2009లో మీరు అధికారంలో ఉన్నప్పుడే మేము మౌన నుంచి కేసీఆర్ గారు గెలిచారు. ఇవన్నీ ఏంటంటే కంటి తుర్పు చర్యగా ఏదో వాళ్ళు ఆరోపణలు చేసి మేము ఏదో సాధించామని చెప్పి ప్రజల్లో ఒక ఆందోళన క్రియేట్ చేయడము, వీళ్ళ వల్ల ఏదో జరిగిపోతుందని చెప్పి వీళ్ళ కంప్లైంట్ చేయడం వల్ల ఒక కింది స్థాయి ఒక చర్చ చేయడానికి పనికొస్తుంది తప్ప గుడ్డిగా నిర్ణయాలు తీసుకోదు. వాళ్ళకు పూర్తి స్థాయిలో నివేదికలు ఉంటాయి, వాళ్ళకి ఇంటెలిజెన్స్ సమాచారం ఉంటుంది, అన్ని రకాల సమాచారం తీసుకున్న తర్వాతనే వాళ్ళు వేటు వేస్తారు కదా. అంత ఈజీగా ఎట్లా చేస్తారు? అంత వేగ్గా ఎవరో కంప్లైంట్ చేసినంత మాట్లాడే చర్యలు ఉండవు అంత ఈజీగా. ఇప్పుడు పూర్తి సమాచారం అంటే నేనేమంటాను సార్, ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాము. దాంట్లో ఏమి ఇబ్బంది పడేది ఏం లేదు, ఎందుకు మార్చాను అనడానికి అవకాశమే లేదు. కానీ వారు నిజంగా రిపోర్టు తెప్పించుకున్నట్లయితే, వారు ఏదన్నా మీరు అన్నట్టుగా ఏదైనా తెప్పించుకున్నట్లయితే 2015లో సేమ్ స్థానంలో వారు కూడా లేరు కదా. మరి ఎలక్షన్లు వారు చేసింది ఏముంటుంది? ఇంకా ఆ తర్వాత జరిగినటువంటి వారు ఎవరైతే కమిషన్లో నియమించబడ్డాక ఎలక్షన్ జరిగిన ఎమ్మెలక్షన్ జరిగింది, ఇది మొట్టమొదటి ఎలక్షన్లే కదా. మరి వారు ఏ రిపోర్ట్ తెప్పించుకొని ఏ ప్రకారంగా వాళ్ళు పక్క తప్పించే ప్రయత్నం చేస్తారు? వారు చేసిన తప్పు లేదు, ఎక్కడ ఉన్నప్పుడు చేశారు, ఏముందని చెప్పి అది కూడా ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది కదా, చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఈరోజు కొన్ని పార్టీలు వెళ్ళి ఇప్పుడు ఏదైనా అనుమానం ఉంటే పార్టీలు వెళ్ళి వీరి మీద మాకు అనుమానం ఉందని చెప్పి చెప్పినప్పుడు మాత్రమే వారిని పక్క 1, 2, 3 పార్టీలు చేసినట్లయితే వారిని పక్క తప్పించే అవకాశం ఉంటుంది. ఎందుకు కాంట్రవర్సీకి వెళ్ళడం అని ఎలక్షన్ కమిషన్ భావిస్తూ వాళ్ళని పక్క తప్పించే అవకాశం ఉంటుంది తప్ప, గతంలో మీరు చెప్పారు డీజీపీనే పక్కన పెట్టారు, కొన్ని సందర్భాల్లో సిఎస్ గారు కొన్ని అవకాశాలు కాకుండా స్పెషల్ ఆఫీసర్ని భేటీ చేశారు. ఈ రకంగా చేసే ప్రయత్నాలు, చేసే అవకాశాలు, ప్రయత్నాలు చాలా గతంలో జరిగినాయి. ఇప్పుడు జరిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మేము అధికారులను నమ్ముకోనో లేదా అధికారుల వల్ల మాకు ఉపయోగం అవుతుందని చెప్పి నమ్ముకొని మేము ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు నడపలేదు. ఇప్పుడు కేవలం మాకున్న ఎవరైతే ఓటు వేస్తారో ఆ ప్రజల నుంచే మాకు వచ్చిన స్పందన, మాకు వచ్చినటువంటి బలము మాకు వాళ్ళ నుంచే ఉంది. కాబట్టి ఈ అధికారులను మొత్తానికి మార్చినా కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసినట్టుగా మొత్తానికి మార్చినా, లేకపోతే ఇంకెక్కడి నుంచే తీసుకొచ్చేసినా, లేదా మీ పాలిత రాష్ట్రాల నుంచి, ఏది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ పాలిత రాష్ట్రాల నుంచి స్పెషల్ ఆఫీసర్ తీసుకొచ్చేసినా పోయి ఆ అనుమానం ఏం లేదు. మాకు వచ్చే పెద్ద ఎఫెక్ట్ కూడా ఏముండదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో బూత్ స్థాయి నుంచి ఈరోజు ప్రజలంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని సిద్ధంగా ఉన్నారు. గతంలో మీరు ఎన్నడూ కూడా రైతును ఆదుకున్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు రైతు రాజుగా ఉంది, సంతోషంగా ఉంది. నరేష్ గారు, మనం చూసాము కొంతమంది పోలీస్ అధికారులు చివరికి ఐపీఎస్ కూడా అక్కడ మంత్రులకు జై కొట్టడము, బీఆర్ఎస్ పార్టీ సమావేశాల్లో గిన్నెలు మోసిన ఎస్ఐలను సీఏలను కూడా మనం చూసిన పరిస్థితి ఉంది. అట్లాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా విమర్శలు వస్తాయి కదా, ఆరోపణలు వస్తాయి కదా, చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. వాళ్ళు కూడా వాళ్ళకు సంబంధించిన అధికారాలు వాళ్ళ పరిధిలో వాళ్ళు పనిచేయకుండా కొంత స్వామి భక్తిని చూపించడం వల్ల ఇట్లాంటి పరిస్థితి వచ్చింది అనుకోవచ్చు కదా. డెఫినెట్గా అండి, ఇప్పుడు అధికారులు మారడం వల్ల మేము వ్యతిరేకించట్లేము. అధికారులని, కమిషనర్లని, కలెక్టర్లని, సిఎస్ని, డీజీపీని ఏ స్థాయి అవకాశం ఉంటే, కింది స్థాయి వరకు అవకాశం ఉంటే కేంద్ర ఎన్నికల సంఘం వాటిని మేము శిరస వహిస్తాము, లేకపోతే దాంట్లో మేము ఖండించేది ఏం లేదు. కానీ ఒక విషయం అర్థం చేసుకోవాల్సిందంటే, ఈరోజు అధికారుల మార్పిడి వల్ల జరిగే ఉపయోగం ఏమి ఉండదు. ఆల్రెడీ ప్రజలంతా సంసిద్ధులై ఉన్నారు. ప్రజల్లో మార్పు జరగాలి అంటే, ప్రజల్లో మీ మీద మంచి అభిప్రాయం రావాలంటే మీరు ప్రజలకు ఏం చేస్తారు అనే విషయాన్ని మీద చర్చ జరగాలి తప్ప, ఎంతసేపటికి కూడా మేము అధికారులను మార్చుకుంటూ పోతూ ఉంటాం, లేదా ఇంకెవరైనా చేసి మాకు ఉన్నటువంటి ప్రెజర్ చేసి మేము కేంద్రం మీద కొంత ప్రెజర్ చేసి ఎన్నికల సంఘాన్ని దాన్ని ఇబ్బంది పెట్టి మేము మార్చం పోతామంటే మాత్రం వచ్చే ఏ 1% కూడా ప్రయోజనం ఉండే అవకాశమే లేదు. ఎందుకు అంటే మేము అధికారులు పనిచేయలేదు, పనిచేస్తాము కాదు. ఏం టెన్షన్ లేదా? ఇప్పటికే చాలా చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి, చాలా గందరగోళ పరిస్థితి కనిపిస్తుంది,
దళిత బంధు రాలేదని లేకపోతే బీసీ బంధు అరువులకు ఇవ్వలేదని లేకపోతే మాకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలేదని చాలా చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి కదా. మీరేమే అంత ప్రజలు అంత సానుకూలంగా ఉంది అంత మా వైపే ఉన్నారు అధికారులు ఏం చేసినా మాకు ఇబ్బంది లేదని చెప్తున్నారు. అయితే ఒక విషయం అండి, ఈరోజు దళిత బంధు రాలేదంటే చాలా మందికి వచ్చినట్టుగా అర్థం చేసుకోవాలి కదా. మరి గతంలో ఆ ఒక్కరికి రావచ్చు, చాలా మందికి వస్తే నిరసనలు ఎందుకు చేస్తారు? ఒక్క నిమిషం అండి. ఇప్పుడు గతంలో దళిత బంధు 10 లక్షల రూపాయలు ఏ గవర్నమెంట్ అని ఇచ్చిందండి? ఈరోజు 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో మీరే పంచుకుంటున్నారని కదా గొడవ అంతా. ఇవ్వడానికి సాధ్యమైన గ్రామాల్లో ఉన్నా లేకపోతే మీ ఆ ప్రాంతాల్లో ఉన్న బీఆర్ఎస్ నాయకులు పంచుకుంటున్నారు, వాళ్ళ వాళ్ళకే ఇచ్చుకుంటున్నారు అనేది కదా అసలు గొడవ అంతా. అనవరులోకి ఇస్తున్నారని కదా శ్రీనివాస్. ఇది కాంగ్రెస్ పార్టీ కాదు, ఇది బీఆర్ఎస్ పార్టీ. ప్రజలకు అందే వరకు, ప్రజలకు ఎంత పారదర్శకంగా అందించిన కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ రోజు ఉన్నటువంటి ఏ సంక్షేమ పథకం కూడా డైరెక్ట్గా అకౌంట్లో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎక్కడా కూడా దళారీ వ్యవస్థకో దళారి నమ్ముకునే పరిస్థితి లేదు. ఈరోజు మనం డబుల్ బెడ్రూమ్ విషయంలో కానివ్వండి, లేకపోతే దళిత బంధు విషయంలో కానీ, బీసీ బంధు విషయంలో కానీ, ఎక్కడ దళారులకు వచ్చే అవకాశమే లేదు. ఆ రకంగా తీసుకుంటే నిర్భయంగా మీ ముఖ్యమంత్రిగా చెప్పారండి, ఒకవేళ నిజంగా అట్లా జరిగినట్టయితే ఎమ్మెల్యేలు మీ సహించేదే లేదు, వారి మీద కఠిన చర్యలు ఉంటాయని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా. అదే కాంగ్రెస్ పార్టీలు ఏంది, ఒక ఐజ్గడ్డ లాగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కింది దిగేసరికి కింది కోసం నీరు అయిపోయే విధంగా గతంలో పార్టీలు నడిచినాయి, గతంలో ప్రభుత్వాలు నడిచినాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈరోజు పారదర్శకంగా ప్రజలకు అందాలని ఒక నిస్వార్థంగా ప్రభుత్వం నడిపిస్తున్నారు కాబట్టి ఇక్కడ మేము ప్రజలకు వచ్చే వాటిని ఎక్కడ కూడా కమిషన్ రూపంలో కానీ దళాల రూపంలో కానీ తీసుకునే ఆడడానికి అవకాశం లేదు. తీసుకున్నట్లయితే వారి మీద కఠిన చర్యలు ఉంటాయని చెప్పి ముఖ్యమంత్రి గారు మా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు కూడా హెచ్చరించడం జరిగింది. రైట్ చరణ్ గారు. సార్ హలో. యా చరణ్ గారు. సార్ రైట్ అది పూర్తి స్థాయిలో మాకు ఎలాంటి భయము ఇది లేదు, అధికారులను మొత్తంగా మార్చినా కూడా ప్రజలు మా వెంట ఉన్నారనేది బీఆర్ఎస్ వాదన. సార్ మీరు ఇప్పుడు చూసారు కదా, ఎంఆర్ఓ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు ఏ విధంగా మంత్రుల కాలు మొక్కిరు ఎంఆర్ఓ గారు, అదేవిధంగా డిఎస్పీ స్థాయి అధికారులు ఏ విధంగా కాలు మొక్కిరు, ఏకంగా వెంకటరమణ గారు కలెక్టర్ కేసీఆర్ గారు కాలు మొక్కిరు, తర్వాత ఎమ్మెల్సీ అయ్యండు తెలంగాణ రాష్ట్రంలో జగదీష్ రెడ్డి గారు కాలు మొక్కినటువంటి కలెక్టర్, ఇట్లా చెప్పుకుని పోతే తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది అధికారులు ఏకంగా మంత్రుల కాళ్ళు ఎమ్మెల్యే కాళ్ళు మొక్కురు అనేది చాలా స్పష్టంగా అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా తెలుసు. అంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక వారు ఏం చెప్పినా కరెక్ట్ అనుకుంటే ఎట్లయితే సార్, తెలంగాణ రాష్ట్రంలో రకరకాల సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు, పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన హామీలను నెరవేర్చినట్టు టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు సార్, దళిత బంధు 10 లక్షలు ఇస్తామంటున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ పేద పేదలు భూములు పంచి సార్ ఇవాళ కోట్లైనా భూములని మేము ఇట్లా చర్చ చేసుకోకపోతే తెలంగాణ రాష్ట్రం చాలా మేము ఇందిరామ్మ ఇల్లు ఇచ్చినాం, అదే కాకుండా మేము రుణమాఫీ చేసినాం, అది 104, 108 ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ చాలా పథకాలు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది, కాకపోతే టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏది కూడా నెరవేరలేదు. సార్ రుణమాఫీ విషయం చూడండి సార్, అసలు వడ్డీ కలిపితే 50,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి, మీరు 18,000 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పేసి ఇంకా 10,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది సార్, చాలా మందికి రుణమాఫీ జరగలేదు. అదే కాకుండా మీరు ఫీజు రియంబర్స్మెంట్ 5,300 కోట్ల రూపాయలు ఇవ్వలేదు, మహిళా సంఘాల రుణమాఫీ సంబంధించి 4,300 కోట్ల రూపాయలు ఇవ్వాలి ఇవ్వలేదు, ఆరోగ్యశ్రీ 1,000 కోట్ల రూపాయలు రావాలి రాలేదు, దళిత బంధు 18,000 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పేసి ఏదో సాధికారులకు ఇవ్వలేదు, యాదవ్లకు 7,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి ఇవ్వలేదు, ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సఫలా నిధులు 25,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం డైవర్ట్ అయినాయి, తెలంగాణ రాష్ట్రంలో కోడుమూల సమస్య పరిష్కారం కాలేదు, డబుల్ బెడ్ ఇల్లు ఏదో 7 లక్షలు ఇస్తానన్నారు, 100,000 ఇల్లు మాత్రం ఇవ్వడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రం రకరకాల సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు, ఓళ్ళ మీదకి వస్తా ఉన్నారు, 2 లక్షల ఉద్యోగాలు వేస్తానని నింపుతానని చెప్పి 30,000 ఉద్యోగాలు మాత్రం నింపి 13 పేపర్లు లీక్ అయినాయి, నిరుద్యోగులే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం జరిగింది వారికి. అదే కాకుండా తెలంగాణలో ఏం సార్ ఇవాళ రైతు ఆత్మహత్యలు తెలంగాణ 3వ స్థానం, మీరు చెప్పింది కాదు కేంద్ర మంత్రి తోమర్ గారు పార్లమెంట్ సాక్షిగా ప్రకటించి జరిగింది, మహారాష్ట్ర 1, కర్ణాటక 2, తెలంగాణ 3 రైతు ఆత్మహత్యలు, రైతు చనిపోయిన తర్వాత ఇన్సూరెన్స్ 5 లక్షలు ఇచ్చిన వాళ్ళు బతికినప్పుడు మీరు ఏం చేస్తున్నారు చెప్పండి, ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పలేదు. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మీరంతా చాలా పెద్ద పెద్ద లిస్టు చదువుతున్నారు, చాంతాడంతా లిస్టు చెప్తున్నారు, వ్యతిరేకత ఉందని చెప్తున్నారు, నిధులు లేవని చెప్తున్నారు, కానీ నిన్న కేటీఆర్ ఒక కామెంట్ చేశారు, నేను 30 నియోజకవర్గాల్లో తిరిగాను ఎక్కడా కూడా ప్రజా వ్యతిరేకత కనపడలేదు, పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ వైపే జనం నిలబడ్డారని ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న.
సార్ మీకు ప్రజా వ్యతిరేకత కనపడలే కదా, మీరు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం డెవలప్మెంట్ చేసినారు, ఎందుకు సార్ ఈ సభలు సమావేశాలు? కేసీఆర్ గారు ఎందుకు దిగాలి, కేటీఆర్ గారు ఎందుకు దిగాలి, హరీష్ రావు గారు ఎందుకు దిగాలి సార్? మేము మా డెవలప్మెంట్ చెప్పుకోవాలి కదా, ఓట్ చేయండి అని చెప్పి కాదు కాదు, మేము ఏం చేశారో చెప్పుకోవాలి కదా, అట్లా వద్దంటే ఎట్లా? అదే అది కరెక్ట్ కాదు కదా. ప్రజలకందరికి సార్ మేమేమంటాం, ప్రజలకందరికి మీరు మేలు చేసిన విషయం అందరికి తెలుసు, ఎక్కడ వ్యతిరేకత లేదు. మరి ఎందుకు కేసీఆర్ గారి సభలు ఇన్నెందుకు, కేటీఆర్ గారు ఎందుకు దిగాలి, హరీష్ రావు గారు ఎందుకు దిగాలి సార్? మా డెవలప్మెంట్ మేము ఇంత డెవలప్మెంట్ చేసినాం, దాని గురించి షోట్ అయ్యి నేను చెప్పొచ్చు కదా. మీరు 2014 హామీలు చాలా నెరవేరలేదు, 2018 ఇచ్చినటువంటి హామీలు చాలా నెరవేరలేదు, కానీ ఎంతసేపు కొన్ని కొన్ని మాత్రమే పూర్తి చేసామని మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున డెవలప్మెంట్ అయిందంటే సార్, తెలంగాణ రాష్ట్రంలో మీరు ద్రవ్యోల్బణంలో గ్రామీణ ప్రాంతాలు భారతదేశంలో 2వ స్థానం ఉన్నాయి సార్. అధిక ధరలతో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. పట్టణాలలో భారతదేశంలో 5వ స్థానం తెలంగాణలో, పట్టణాల్లో కూడా ఇబ్బంది పడతా ఉన్న అధిక ధరలతో ఇవన్నీ సమస్యలు పట్టుకోకుండా మీరు ఎంతసేపు ఆ రెచ్చగొట్టే ప్రసంగాలు ఇస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టు ప్రయత్నం 3వ సారి అధికారంలోకి రావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మీరు కలిసి ఎంఐఎం పార్టీ ముగ్గురు కలిసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావద్దని చెప్పేసి కుట్ర చేసే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఎప్పుడు ఎలక్షన్ ఇచ్చినా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో చెప్పండి. రైట్, అదే వ్యతిరేకత లేదని మీరు చెప్తున్నారు, కానీ ఎందుకు ఇంత అడావుడి, ఎందుకు ఇంత బహిరంగ సభలు, ఇంత షో ఎందుకు చేయాల్సిన అవసరం ఏముంది? చేసింది అందరికి గుర్తుంది కదా, వాళ్ళే ఓట్లు వేస్తారు కదా అనేది కాంగ్రెస్ వాదన. ఈరోజు ప్రజలకు చేసిన దానికి ప్రజలకు తెలియజెప్తా ఉన్నాము, తప్పేముంది? నిజంగా మీరు ఇచ్చే బూటక హామీల కంటే మేము చేసిన వాటిని చెప్పుకుంటా ఉన్నాం కదా, కొత్త హామీలు ఏమి ఇవ్వట్లేం కదా. ఈరోజు మేము చేసినటువంటి ఏ సందర్భాల్లో ఏం చేసినాము, ఏ మీరు వెళ్ళి గమనించండి శ్రీనివాస్ గారు, ప్రతి ఇంటికి కూడా ఏదో రకంగా సంక్షేమ పథకం వచ్చే సందర్భాలు ఉన్నాయా లేవా, డైరెక్ట్గా వారి అకౌంట్ల ద్వారా ఎటువంటి అవినీతి లేకుండా వారి ఇంటికి చేరుతుందా లేదా, ఇవన్నీ మీరు గమనించండి. రైతు బంధు డైరెక్ట్గా వారి అకౌంట్లో పడుతుంది, రైతు బీమా ఒకవేళ ఏమన్నా రైతుకు చనిపోయినట్టు అయితే డైరెక్ట్గా 5 లక్షల రూపాయలు వారి ఇంటికి చేరుతా ఉన్నాయి, లేదా ఆసరా పెన్షన్ డైరెక్ట్ అకౌంట్ ద్వారా చేరుతా ఉన్నాయి, వికలాంగుల పెన్షన్ వారి అకౌంట్ ద్వారా చేరుతా ఉన్నాయి. ఇంత పారదర్శకంగా చేసిన ప్రభుత్వాన్ని వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము పెన్షన్లు ఇచ్చినాము, 108 పెట్టినాము, 104 పెట్టినాం, అవన్నీ మేము కంటిన్యూ చేస్తూనే ఉన్నాం కదా. ఇంకా ఆరోగ్యశ్రీలో కొన్ని ఇంకా పెంచినాం కదా మనము. తర్వాత మీరు రాష్ట్రం మీరు 2014లో రాష్ట్రాన్ని వదిలిపెట్టినప్పుడు మీ ఏ రకంగా ఉందండి ప్రభుత్వము? 3500 కోట్ల రూపాయల బకాయిలు తీసి బకాయిలు, 2500 కోట్ల రూపాయలు మన గృహ రుణాలు ఉన్నాయి, 3500 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే ఆ రోజుకే చాలా 1000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నటువంటి సందర్భం చూపిస్తాను మరి. ఈ రోజు వారు చెప్తా ఉన్నారు, ఎంతసేపు ఇప్పటికీ కూడా వారు గతంలో ఏ ప్రభుత్వంలో లేనట్టుగా, ఇప్పుడు మాత్రమే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొత్తగా ప్రభుత్వానికి వచ్చినట్టుగా ఇక్కడ ఏదో మేము చేయబోతామని చెప్తే ప్రజలంతా చూస్తా ఉంటారు. మీరు గతంలో అధికారంలో ఏ రకంగా చేశారు? తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో లేరు కదా, సరే కాంగ్రెస్ అధికారంలో ఉంది కాకపోతే అప్పుడు ఉమ్మడి రాష్ట్రము, అప్పుడు మేము చెప్పినట్టు నడవలేదు అనేది వాళ్ళ వాదన ఉంది. దానికి అనుగుణంగా వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు పార్టిసిపేట్ చేశారు, తెలంగాణ వచ్చింది కాబట్టి ఇప్పుడు మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని వాళ్ళు అడుగుతున్నారు. దానికి కేటీఆర్ గారు నిన్న కూడా అన్నట్టున్నారు, వీళ్ళేం కొత్తగా వచ్చినట్టు ఇప్పుడు ఒక ఛాన్స్ అని అడుగుతున్నారంటే వీళ్ళు ఒక రకంగా కొత్త కదా తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు. తప్పండి, అది రాష్ట్రం విభజించవచ్చు కాక, హద్దులు మారవచ్చు కాక, కానీ రాష్ట్రాభివృద్ధిలో రాష్ట్రంలో వారు గతంలో పాలించిన దాంట్లో తెలంగాణ కూడా ఉంది సార్. వాళ్ళు గతంలో పాలించారు, తెలంగాణ ప్రాంతం కూడా వారు రాష్ట్రాలు హద్దులు మారవచ్చు, నేను ఒక మాట చెప్తాను శ్రీనివాస్ గారు, ఇప్పుడు జిల్లాల సరిహద్దులో కొన్ని ప్రాంతాలు అటు ఇటుగా అవుతాయి, ఏదైతే మన బైఫర్కేషన్ అవుతుందో, మరి ఆ సమయంలో నేను కొత్తగా వచ్చిన కదా, మళ్ళీ నేను మొదటిగా ఎమ్మెల్యే కాబట్టి నాకు అవకాశం ఏమి అంటే అక్కడ ప్రజలు ఆలోచించారా, ఏం చేసారు మీరు గతంలో అని ఇవన్నీ ఆలోచించకుండా ఓట్లు వేస్తారు అనుకుంటున్నాను అనుకుందాం మనం. ఇవన్నీ చూసిన తర్వాతనే మీ హయాంలో మీరు ఏ రకంగా చేస్తా ఉన్నారు. చరణ్ గారు చెప్పారు ఆత్మహత్యలో మహారాష్ట్ర నెంబర్ 1, నెంబర్ 2 కర్ణాటక అని చెప్పి. మహారాష్ట్రలో మొన్నటి వరకు పాలించిన ఎవరని మీరు భాగస్వామ్యం కదా, ఆ పవార్ గారు మీరు వారు కలిసి మీరు భాగస్వామ్యులు కారా, మరి ఎందుకు ఆ రకంగా ఉంది మహారాష్ట్రలో? మరి ఎందుకు కర్ణాటకలో మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా, మరి ఎందుకు నెంబర్ 2 పొజిషన్లో ఉంది? అది సమాధానం చెప్పమంటే మాకు దేశవ్యాప్తంగా మాకు అవసరం అని చెప్తారు, కానీ కర్ణాటకలో గెలిస్తే మాత్రం మాకు ఏదో గొప్పగా జరిగిపోతుందని చెప్పి తెలంగాణ చెప్పుకుంటారు, కానీ అక్కడ జరిగిన అన్యాయాలు మేము ఎత్తి చూపిస్తే మాత్రం అది మాకు సంబంధం లేదు, మా తెలంగాణ రాష్ట్రం మాత్రమే కావాలంటారు. అక్కడ 40% కమిషన్ పార్టీలు ఎక్కడ పోయినాయి, అక్కడ ఈ రోజు వరకు కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సీఎంల కుర్చీలాటలు చేస్తున్నటువంటి పరిస్థితి ఏ రకంగా ఉంది? ఈ రోజుకు కూడా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ దాంట్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని చెప్పి దమ్ము ధైర్యం ఉందండి వీళ్ళకు?
మరి ఎందుకు పంజాబ్ కు వాటికి ముఖ్య అభ్యర్థులు ప్రకటించిన వాళ్ళు సీఎం అభ్యర్థుల ముందు ఎందుకు ప్రకటించారు? కొన్ని రాష్ట్రాల్లో పంజాబ్ లో అన్ని పార్టీలు అనౌన్స్ చేసినట్టు ఉంది కాబట్టి కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అభ్యర్థులు ఎందుకు ప్రకటించారు? సరే వారి పాలసీ అదే రకంగా ఉంటే మరి కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి అభ్యర్థులు ముందుకు ఎందుకు ప్రకటించారు? ఇక్కడ ఎందుకు ఆ సాహసం చేయలేకపోతా ఉన్నారు? ఎంతసేపటికి కూడా వాళ్ళలో ఒక కన్ఫ్యూజ్ వాతావరణం ఉంది. ఎంతసేపు ఎంతసేపటికి కూడా ప్రజలు మాకేదో ఉన్నారు అని చెప్పి వాళ్ళు భ్రమపడతా ఉన్నారు చెప్ప, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు కానీ ప్రతి ఒక్క కార్మికులు కర్షకులు అందరూ కూడా బీఆర్ఎస్ వెంటే ఉన్నారు. ఇంతకంటే చరణ్ గారు, కాంగ్రెస్ కు పాలన కొత్త కాదు. గతంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది, వాళ్ళు ఏదో ఇప్పుడే కొత్తగా పుట్టిన పార్టీ లాగా ఒక ఛాన్స్ ఇవ్వని అడుగుతున్నారు. వాళ్ళ పాలనలో చాలా పాపాలు చేశారు, ఆ కష్టాలన్నీ ప్రజలు అనుభవించారు. కాబట్టి కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వద్దు, అసలు ఆ పార్టీని ఆ పార్టీకి ఓటేస్తే దరిద్రం అనే రీతిలో ఆయన కామెంట్ చేస్తున్నారు. అంత దరిద్రం మనకు పట్టొద్దు అనే కామెంట్ చేస్తున్నారు ఆయన. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడింది, సమైక్య రాష్ట్రంలో చాలా మంది ముఖ్యమంత్రులు ఆంధ్ర రాష్ట్రం పనిచేసారని చెప్పి మన తెలంగాణ రాష్ట్రం కోరుకుంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఆ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత మీరు కనీసం విభజన హామీలే సాధించలేకపోయినా తెలంగాణ రాష్ట్రం ఏ ముద్దలు ఇచ్చినట్టు సార్? మీ తెలంగాణ రాష్ట్రానికి ఉద్యమం చేస్తే మీరు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అదే కాకుండా ఇప్పుడు సార్ ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ దేశాన్ని ఏం చేసిందని చెప్పేసి కేసీఆర్ గారే చాలా స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం జరిగింది. మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఉద్రేకం పెరిగింది ఈ దేశం, టీడీపీ పెరిగింది, రూపాయి పత్రంగా కూడా కాపాడిండు, నిరుద్యోగం తక్కువ చేసిండు, ఈ దేశాన్ని తీసుకున్నట్టు అప్పులు తక్కువ చేసిండు, ప్రభుత్వ రంగ సంస్థలు నెలకొల్పిండని చెప్పేసి పెద్ద ఎత్తున స్పీచ్ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే కేసీఆర్ గారే కదా. మాకంతా పరిపాలన దక్షత ఉంది కాబట్టి కేసీఆర్ గారు మన్మోహన్ సింగ్ గారు పోవడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు 14 మంది 53 లక్షల కోట్లు అప్పు చేస్తే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 100 లక్షల కోట్లు అప్పు చేసింది. మరి మేము అన్ని సంవత్సరాల కాలం పాటు 50 సంవత్సరాల కాలం పాటు ఈ దేశాన్ని పరిపాలించి మేము ఎక్కువ అప్పు చేసినామా? భారతీయ జనతా పార్టీ ఎక్కువ అప్పు చేసిందా? అదే విధంగా నరేష్ గారు చెప్తా ఉన్నారు ఏకంగా కాంగ్రెస్ సార్ ఛత్తీస్గఢ్ లో మేము గిట్టుబాటు ధర ఇస్తా ఉన్నాం, అక్కడ రైతుల నుంచి పేడ కూడా కొనుగోలు చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా మీరు రాజస్థాన్ లో 500 రూపాయలు సిలిండర్ ఇస్తా ఉన్నాం సార్. హిమాచల్ ప్రదేశ్ లో పాత పెన్షన్ విధానం తీసుకురావడం అక్కడ సక్సెస్ఫుల్ ఇంప్లిమెంట్ జరుగుతా ఉంది. మీ కర్ణాటక రాష్ట్రంలో 5 ఆమెన్లు ఏవి ఇవ్వడం జరిగిందో అక్కడ 50 వేల రూపాయలు 50 వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు రాష్ట్రానికి ఒకటి చెప్తా ఉన్నారు, ఆ 4 మనం ఇంప్లిమెంట్ చేస్తాం తెలంగాణలో. రాష్ట్రానికి ఒకటి చెప్తా ఉన్నారు, ఆ 4 తెలంగాణ రాష్ట్రం ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాం మేము. అప్పుల పాలన చేయలేదు, మీరు వచ్చిన తర్వాత తెలంగాణ రోహింసలో 3వ స్థానం, అవినీతిలో 3వ స్థానం ఉంది. మీరు మీరు కాళేశ్వరం ద్వారా ఒక ఎకరా చెప్పండి, మరి మీరు చర్చ రాకుండా వచ్చిందండి. యాదాద్రి భద్రాద్రి గట్టి 60 వేల కోట్ల రూపాయలు డిస్కమ్ నష్టాలు తీసుకుని నాడు మొదటి వారంలో జీతాలు లేని పరిస్థితి కారణం కేసీఆర్ గారు తీసుకున్నటువంటి అనాలోచిత విధానాలు కూడా ఈనాడు తెలంగాణ రాష్ట్రం దివాళి. సరే ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ మీరు చెప్పినా కూడా ఒక నిమిషం సరే ఇవన్నీ మీరు చెప్పినా కూడా కేటీఆర్ ఏమంటున్నారంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఆయాములో జరిగిన పాపాలు అప్పటి జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేస్తూ మళ్ళీ కాంగ్రెస్ వస్తే ఇవన్నీ మళ్ళీ రిపీట్ అవుతాయి, మళ్ళీ కరెంటు కోతలు వస్తాయి, మళ్ళీ వాటర్ కొరత ఏర్పడుతుంది, మళ్ళీ అవినీతి పెరిగిపోద్ది, ఇట్లా ఆయన చాలా అంశాలు ముందరికి తీసుకొచ్చి చెప్తున్న పరిస్థితి ఉంది. గతంలో మీరు ఏవైతే కష్టాలు అనుభవించారో అవన్నీ రిపీట్ అవుతాయని ఆయన వాదన. సార్ గతం మీరు వచ్చిన తర్వాత మీకైతే స్కూల్లో ఉన్నాయి, మీరు వచ్చిన తర్వాత 4600 స్కూల్ మూతపడ్డాయి. మీరు వచ్చిన తర్వాత మీరేదో గురుకులాల పేరు మీద 5వ తరగతి నుంచి మాత్రమే చదివిస్తా ఉన్నారు 1 లక్ష మంది మాత్రమే. ఈ దేశం ఈ దళితులు 11 లక్షల మంది 1 లక్ష మందికి మాత్రమే చదివిస్తారు, మిగతా 10 లక్షల మరి మీరు మధ్యాహ్నం భోజన పథకం ఎత్తివేయడం జరిగింది, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అంటా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 4600 స్కూల్ మూతపడ్డాయి, గురుకులాల పేరు మీద 1 లక్ష మంది మాత్రమే పిల్లలు చదువుతా ఉన్నారు, 11 లక్షల మంది పిల్లలు. ఇప్పుడు దళితులకు ఆశ్రమం లేకుండా అయిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎవరి మేలు జరిగింది సార్? మయోం రామేశ్వరరావు గారికి, ప్రతిమా శ్రీనివాసరావు గారికి, మేఘా కృష్ణారెడ్డి గారికి, యశోదరావు దేవేంద్రరావు గారు తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని చాలా స్పష్టమవుతోంది. మీరు ఏదో పథకాల పేరు మీద మసి గురించి మారడకాయ చేసే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉన్నట్టు ప్రజలందు విద్యులు ఈసారి ఎట్టి పరిస్థితిలో టీఆర్ఎస్ పార్టీ ఇంటికి పంపడానికి సిద్ధమైంది. ఎందుకంటే 2019 నిజమైంది సార్, 2019 సారు కారు పదారు అంటే 9 స్థానాలకే పరిగెత్తుంది భారతీయ జనతా పార్టీ. ఏదో 2 స్థానాలు తక్కువ మేరకు గెలవ జరిగింది. ఆ రోజే టీఆర్ఎస్ పార్టీ ఓటమి ప్రారంభమైంది చాలా స్పష్టమవుతోంది.
ఏ బైపు ఎలక్షన్ లో కూడా కనీసం వార్డ్ మెంబర్ ని గెలిచిందండి కాంగ్రెస్ పార్టీ ఈ 10 సంవత్సరాల్లో బై ఎలక్షన్స్ లో కనీసం వార్డ్ మెంబర్ ని గెలిచిందండి అంటే ప్రజలు తెలుసు కదా నేను చెప్పేది బై ఎలక్షన్స్ ఇటునా విక్రమ అని చెప్పేది బై ఎలక్షన్స్ చెప్తా ఉన్నాను హుజూరాబాద్ లో దుబ్బాకలో బీజేపీ బై ఎలక్షన్ గెలిచింది ఇప్పుడు బీజేపీ గెలుస్తుంది మీరు ఒప్పుకుంటారా అట్లా కాదు కదా రైట్ 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 అండి చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికైతే అధికారాల బదిలీలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ఏ రకంగా స్పందిస్తుంది కక్ష సాధింపు చర్యలాగా మాట్లాడతారా లేకపోతే అధికారులను బదిలీ చేసినా మాకేం ఇబ్బంది లేదు ప్రజలు మాతో ఉంటారని చెప్తారా లేకపోతే బదిలీలు ఇంకా కొనసాగుతాయా ఈ కొనసాగితే ఎంత రకమైన ఇంపాక్ట్ ఎన్నికల మీద చూపించే అవకాశం ఉంది అందులో పోలీసులలో ఏమన్నా మనోధైర్యం దెబ్బతినే అవకాశం ఉందా ఈ రకంగా కంప్లైంట్లు అనవసరంగా కొంతమంది పెట్టారని రకరకాల మాటలు కూడా వస్తున్న నేపథ్యంలో ఇది ఎట్నుంచి ఎటు దారితీస్తుందో భవిష్యత్తులో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు ఇది రోజు బిగ్ మార్నింగ్ డిస్కషన్ బట్ బిగ్ మార్నింగ్లో మళ్ళీ కలుద్దాం స్టేట్ టు బిగ్ టీవీ